హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మొన్న తిరుమల బ్లాగ్ ఒకటి పెట్టాను కదా, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఇంకొక వీడియో చేద్దాం అనుకున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు. సో ఎవరన్నా తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే, అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళొచ్చాక ఎవరైనా ఒక పర్సన్ చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. ఎవరన్నా తిరుమలకి వెళ్ళాలనుకుంటే ఇప్పట్లో మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. కాకపోతే కొన్ని ఉంటాయి కదా, పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడం ఇలాంటివి అయితే తప్పదు, ఇంకా మంత్లోనే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు నార్మల్గా వెళ్ళినా మిగతా వాళ్ళు అయితే వెళ్ళాలని అనుకోవద్దండి. మామూలు వాళ్ళు అయితే అసలు వెళ్ళకండి, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది. అందులో ఎక్కువ మంది జనాలు ఉన్నారు, న్యూస్ చూస్తూనే ఉన్నాం మనము. నార్మల్గా ఇంతకు ముందు ఏంటంటే, అంటే కరోనాకు ముందు ఏంటంటే మనకి ఫ్రీ దర్శనం ఒకటి, నడిచి వెళ్ళే వాళ్ళకి ఒక క్యూ లైన్, అలాగే 300 రూపీస్తో ఒక క్యూ లైన్ ఇలా ఉండేది కదా. ఇప్పుడైతే నార్మల్ ఈ సేవ వెళ్ళే వాళ్ళకి 300 రూపీస్కి నార్మల్గానే ఉంది, కానీ నడిచి వెళ్ళే వాళ్ళకి మధ్యలో టోకన్స్ ఇస్తూ ఉన్నారు. అంతకుముందు అయితే ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు, డైరెక్ట్ ఫ్రీ దర్శనంకి అంటే వాళ్ళతోనే కలిపి పంపించేస్తున్నారనమాట. సో అది ఇంకా అటు ఇటు క్యూ ఎక్కువైపోయి చాలా దూరం క్యూ అనేది వచ్చేసింది. అండ్ కంపార్ట్మెంట్స్ కూడా 30 అబో కంపార్ట్మెంట్సే ఉంటున్నాయి. అండ్ కంపార్ట్మెంట్స్ మనకి ఫుల్ అయిపోయి బయట క్యూ ఫుల్ అయిపోయి ఇలా ఉంది. అలాగే రూమ్స్ అయితే అసలు దొరకట్లేదు. మెయిన్గా ఏంటంటే హాలిడేస్, అందులో ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి రిజల్ట్స్ అయిపోయి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేసే వరకు అయితే వెళ్ళక్కర్లేదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి కరోనా తర్వాత వచ్చింది కాబట్టి, అంటే కరోనా తర్వాత మనకి ఇప్పుడు రిలీజ్ చేశారు కదా అన్ని ఫ్రీ దర్శనంకంతా అలో చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా జనాలే, అంటే కొద్దిగా స్పేస్ దొరికితే చాలు అన్నట్టు ఎక్కడ దొరికితే అక్కడ ఉండిపోతున్నారన్నమాట. లాకర్స్ కూడా దొరికే సిచ్యువేషన్ కాదు, ప్లాన్ లేకుండా అస్సలు రావద్దు. ఏదైనా ఒకవేళ మీకు నాకు చెప్పినట్టు పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయాలి అనుకున్నప్పుడు లేదా కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకొని రండి. అన్ప్లాన్డ్గా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మెయిన్గా ఈ క్యూ అనేది ఎక్కడ వరకు వచ్చింది అంటే, మనకి నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ లేపాక్షి ఆపోజిట్ ఉంటుంది కదా, ఇదంతా క్యూ అన్నమాట. సో బాగా అంటే మనకి ఏమంటారు, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది లాస్ట్ వరకు, అంతవరకు క్యూ ఉంది. మేము వెళ్ళిన రోజు ఆ క్యూ దగ్గర కూడా అంటే తొక్కోవడం ఇలా జరిగింది. మైక్లో అయితే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఆ నైట్ కూడా, తెలుస్తుంది. మెయిన్ అసలు క్యూలోకి రావద్దని చెప్తా ఉంటే కూడా అందరూ వెళ్ళిపోయి కూర్చుంటే ఎప్పుడో అంటే ఏ టైంకో ఆ టైంకో వదులుతారులే అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తొక్కొని ఇదంతా ఎందుకు? సో వెళ్ళేలా ఉంటే ఒకసారి ప్లాన్ చేసుకొని వెళ్ళండి, లేదంటే ఇప్పట్లో అయితే వెళ్ళొద్దు. ఇంట్లో కూర్చొని టీవీ దగ్గర దండం పెట్టుకున్నా సరిపోతుంది, అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ అయితే అలానే ఉంది. అండ్ 10 అవర్స్ 12 అవర్స్ 14 అవర్స్ కూడా పడుతుంది దర్శనంకి. వాళ్ళు 9 అవర్స్ అంటే మనం 12 అవర్స్ వరకు వేసుకోవచ్చు. కంపార్ట్మెంట్స్లోనే ఎక్కువ టైం కూర్చునేస్తున్నాం అనమాట, కూర్చోబెట్టేస్తున్నాడు, క్యూ తిప్పుతున్నాడు. అంటే వాళ్ళ కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయే మళ్ళీ క్యూ ఫుల్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అండ్ అలాగే చిన్నపిల్లల్ని మోస్ట్లీ తీసుకెళ్ళొద్దు, వెళ్ళాలనుకుంటే కూడా అక్కడ అంతకు ముందులాగా కూడా ఏం లేదు. ఒకసారి వెళ్ళేలా ఉంటే అంటే ఏదైనా ప్లాన్ చేసుకొని రూమ్స్ కానీ ఏదైనా సేవ అంటే సేవకి రావడం కానీ లేదా 300 రూపీస్ టికెట్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళండి. ఫ్రీ దర్శనం అంటే పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళొద్దు. చాలామంది ఆ క్యూలో అంతంతసేపు కంపార్ట్మెంట్స్లో చిన్నపిల్లల్ని కూడా పెట్టుకొని ఉంటే నాకైతే వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు అనిపించింది. పెద్దవాళ్ళకే కూర్చోలేక అసలు ఎలా ఉందంటే అలా ఉంది. సో మెయిన్గా ఫ్రీ దర్శనము మనకు నడిచిపోయేటప్పుడు దారిలో టోకన్స్ ఇస్తారు, అవి ఇవ్వట్లేదు, రెండు కలిపి క్యూలో ఒకే క్యూ పెట్టేసి పంపిస్తున్నారన్నమాట. మనకి దర్శనం మెయిన్గా 10 అవర్స్ 12 అవర్స్ 14 అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి, అది గమనించుకోండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు, వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని రూమ్ అన్నీ అరేంజ్ చేసుకొని రండి. అక్కడికి వచ్చి చూసుకుందాంలే అంటే అయ్యే పని కాదు, ఎవరేం చెప్పినా వినొద్దు, అక్కడ రూమ్ దొరికే సిచ్యువేషన్ కూడా లేదు.
ముందే మీరు బుక్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకొని రండి, లేదంటే కష్టమైపోతుంది. పిల్లలతో వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళండి. సో ఇది ఈ వీడియో అయితే కొద్దిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తిరుమల వెళ్ళాలనుకునే వాళ్ళకి. సో ఎవరికన్నా తిరుమల వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. ఏది తెలియకుండా వెళ్ళిపోయేదానికంటే ఎంతో కొంత తెలుసుకొని ప్రిపేర్ అవ్వి వెళ్ళడం మేలు. సో మీ ఎవరన్నా అంటే మీలో ఎవరన్నా కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.